హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైర్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు అయితే బీట్రూట్ హల్వా అనేది చేయబోతున్నాను మా ఇంట్లో బీట్రూట్స్ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు నేనైతే కర్రీ అయితే చేయలేదని ఎందుకలా హల్వా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి దాంతో అయితే తురుమని దాన్ని తురిమేసి ఇలా ఉన్న వాటర్ అంతా వెళ్ళేలాగా పో అది స్టవ్ మీద పెట్టేసుకున్నాను అదంతా వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అది ఉడికిన తర్వాత నేను దాని తర్వాత అయితే నెయ్యి వేస్తాను ముందైతే బాదంస్ కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడైతే వాటర్ అంతా వెళ్ళిపోయి అది ఫ్రై అవుతుంది ఇప్పుడు నేనైతే అందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకుంటానమాట మన ఇష్టం మనకు మనకు ఎంత నెయ్యి తింటామో అంత యాడ్ చేసుకుంటే బెటర్ మరీ ఎక్కువ అయితే బాగోదు టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కంటే ఎక్కువ బాగోదు ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కదా నేనైతే ఈ స్పూన్స్ తోటి టూ స్పూన్స్ వేసాను మళ్ళీ బాదం కూడా మనం నెయ్యిలోనే వేయించుకుంటాం కాబట్టి టూ స్పూన్స్ వేసాను అండ్ ఇప్పుడైతే మొత్తం నెయ్యి మొత్తం కరిగిపోయి కరిగిపోయేలాగా కలుపుకోవాలి అండ్ నెయ్యిలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఈ స్పూన్తో వేసానని చూపిస్తున్నాను మీకు ఈ వీడియో చాలా వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను నార్మల్గా చెక్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది పెట్టాలి మీకు కూడా చూపించాలనేసి చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోకుండా మర్చిపోవద్దండి అండ్ ఈ బాదం అయితే అదే కడాయిలోనే బాదం ఒక సైడ్కి నెయ్యేసి వేయించుకుంటున్నాను మళ్ళీ సపరేట్ ఎందుకనేసి కొంచమే కదా ఈ కప్ తోటి నేను ఒక కప్పే షుగర్ వేసుకున్నాను నేను స్వీట్ తక్కువ తింటాను కాబట్టి ఒక కప్ వేసుకున్న అది కూడా క్వాంటిటీ తక్కువ ఉంది కదా సరిపోతుంది ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయినంత ఇంత దగ్గరికి ఇలా మంచి కలర్లో వస్తుంది ఇదైతే వేయించుకునే బాదం పక్కకు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే మంచిగా అవి యాడ్ చేసేసుకోవాలి మంచి దగ్గరికి ఫ్రై అయ్యి ఒక విధంగా కలర్ వస్తుందన్నమాట అటు బ్లాక్ కాదు ఇటు ఇప్పుడు నేను చూపిస్తున్నాడు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం అందులో బాదం యాడ్ చేసుకొని తినడం మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి